వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ప్రభావిత ప్రాంతవాసులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఆది శ్రీనివాసులు అండగా ఉంటామని హామీనిచ్చారు. సోమవారం రోజున వేములవాడ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన వారు మాట్లాడుతూ అధికారులు ఆంక్షలు విధించినందున రెడ్ జోన్లో ప్రజలను కలవలేకపోతున్నామని, అయినా మీ వెంటే ఉండి కష్టసుఖాలను పంచుకుంటామని హామీనిచ్చారు. ఏ సమస్య ఉన్నా తోడుగా నిలుస్తామని అన్నారు. సంక్షోభ సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆదుకోవాలని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. मन कुटा पोषित परस्थित करोना कारण आटो बंद परस्थित एदो वे नील चलो एदो सहकार पार्टी तरफ से प्रयत्न चयन जी का प्रभुत्मे आटो कार्मिक अंदर की 1500 रूपये तन वाहन वाहन ओनर किराये वाल प्रत्येकि राष्ट्र में उटो कार्मिक अंदर आने विज्ञापन राष्ट्र प्रभुत् ఎందుకంటే అనేక మంది వందల వేల కోట్ల రూపాయలు చందాలు ఇస్తారు. ఇటువంటి మరి ఉపాధి చేసుకుంటేనే జీవించగలిగేటువంటి కష్టపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న కష్టాల లోపల అందరం కూడా కలిసికట్టుగా మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉంటామని చెప్పుకోవడానికి ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు అక్కడ ఇక్కడ అన్ని కూడా రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలను ముందు ముందుకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇక్కడ స్థానికంగా ఆది శ్రీనివాస్ గారు శాసనసభ అభ్యర్థి ఇక్కడ మాజీ ఎంపీ పి ఎంపీటీసీ గారు అదే విధంగా మా కాంగ్రెస్ నాయకులు మండల ప్రెసిడెంట్ అదే విధంగా సర్పంచ్ అందరూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మిమ్మల్ని మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మీరు కూడా అదే అయినటువంటి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకొని ముందుకున్నారని కోరుతాం. పీపీ ప్రస్తుత ఎంపీటీ సభ్యులు వెంకటేష్ గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పలువురు ఎంపీటీసీలు పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా అనేక గ్రామాల్లో అనేక మంది పేదవాళ్ళు నాలుగో తరగతి కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా కూడా నిరుపేదల్ని ఆదుకోవడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆటో కార్మికులు రెక్కాడితే దొక్కాడని ఆటో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఈరోజు నిత్యావసర వస్తువుల్ని కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెద్దల పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామ గ్రామ అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఆయా గ్రామాల్లో వలస కార్మికులు కానీ పేదలు కానీ నిరుపేదలు ఇలాంటి కార్మికులు ఎవరు ఉంటే వారిని గుర్తించి తప్పనిసరిగా వారికి సహాయాన్ని అందించాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మరి నిరుపేదలకు అంటే వేరే పట్టణంలో నిరుపేదల కార్యక్రమం చేపడుతున్నప్పుడు కూడా రూరల్ ప్రాంతాల్లో కూడా నిరుపేదలకు గుర్తించి వారికి ఇవ్వాలని చెప్పి లక్షల వారికి రా